పోడు సమస్యల పరిష్కారం కోసం సర్కార్ సర్వే నిర్వహించి సరిగ్గా రెండేళ్లు. ఇప్పటికీ పోడు రైతులకు పట్టాలే రాలేదు. 2005 డిసెంబర్ 13 కంటే ముందు నుంచి సాగు చేసుకున్న గిరిజనులకు భూములకు హక్కులు కల్పిస్తామని జగిత్యాల, రాజన్న, సిరిసిల్లలో సర్వేలు నిర్వహించారు అధికారులు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని హామీలివ్వడం మర్చిపోవడం కామన్ అయిపోయింది. ఎట్లా ఇచ్చిర్రో మా అడిపారలు కూడా ప్రతి ఒక్కరికి అట్లా పట్టాలు ఇవ్వాలి సార్. కాళ్ళ మీద పడ్డ కనికరం లేకుండా ఒక్కొక్కరిని పోలీసు వాళ్ళు మొత్తం మమ్మల్ని మొత్తం నూకేస్తురు, లాటి ఛార్జ్ చేస్తురు. మాకు మాత్రం పట్టాలు కంపల్సరీ. అడవి పదల రంగంపేట కుక్క రూలు, అడవి పదల కుక్క రూల సార్. ఇవే భూములకు రంగంపేట పట్టాలు ఎట్లా ఇచ్చిర్రో మాకు కూడా అడవి పదలలో అవే పట్టాలు ఇవ్వాలి. ఇన్ని రోజులు లేనిది, 30 సంవత్సరాల నుండి లేనిది. ఇన్ని రోజులు పోలీసు వాళ్ళు ఏం చేసిర్రు, ఈ సార్లు ఏం చేసిర్రు, కలెక్టర్ ఏం చేసిండు, ఇన్ని రోజులు కళ్ళు మూసుకున్నారా, ఇన్ని రోజులు నిద్ర వేయరా, ఇవాళ కళ్ళు తెరిచిర్రా. వీళ్ళు రైతులు ఒక్కొక్కళ్ళు మొన్న కలెక్టర్ వచ్చిండు అడవి పదలకు, రాళ్ళ వర్షం పడి అడవి పదలు ఏ ఊర్లో కూడా పడంది, అడవి పదల వస్తు రైతులు మొత్తం నష్టపోయారు. ఇన్ని డబ్బులు ఇస్తా, ఎకరాన 6000 ఇస్తా, ఇన్ని ఇస్తా, అన్ని ఇస్తానని ఇవ్వరకు రూపాయి కూడా ఇవ్వలేడు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ పెట్టుబడి పెట్టుకొని రైతులందరూ పత్తితో పొలమో వాళ్ళు వేసుకుంటే మొత్తం జేసీబీలు వచ్చి ఇలా రైతుల కడుపు మీద ఎందుకు దెబ్బ పెడుతురు? రైతులు అయ్యన్ని మీరు ఎట్లా తింటారు? ఎట్లా జాబులు చేసేవాళ్ళు కుర్చీ మీద కూర్చుంటే ఒక్క నెల జీతం రాకపోతే మీరు తింటారా? 6 నెలలు వేయాలి మేము సార్. 6 నెలలు వేస్తే మేము నోరు తెరవాలి, అమర్దాక మేము అప్పులు తెచ్చుకోవాలి, ఇచ్చి నెల మూలం గుంజాలి. అవసర ఏది ఉంటుంది గుంజకపోతారు మాకు అప్పు ఇచ్చిన వాళ్ళు. మేము తీర్పన్నాడు ఈ భూములు చేసుకొని బతుకుతామని మేము ఒక దొంగతనం చేసినాం సారు. అదొక్కటి మాది బతుకుదారు కోసం చేసినాం. కానీ ఆ భూములు మాకు పట్టేటట్టు మీరు చూడాలి సార్. ముప్పై ఏళ్ళ నుంచి భూమి లేదు మాకు, జాగలు లేవు మాకు, పంట భూములు అనేటి లేవు, పట్ట భూములు అనేటి లేదు మాకు. లేక మేము కొట్టుకున్నాం సార్. భూమి కొట్టుకున్న దానికి ఇత్తులు పంట పెట్టుకున్నాక నాశనం చేస్తున్నారు సార్ మమ్మల్ని. 30 ఏళ్ళ నుంచి లేనిది ఇప్పుడు చేయడం ఇది ఎంత వరకు న్యాయమో అన్యాయమో ఇది అర్థమైతలేదు. మేము 8 గంటల నుంచి ఇక్కడనే ఉంటున్నాము, ఇంత కూడా కనికరిస్తలేరు మమ్మల్ని. రంగం పాటకు పట్ట భూములు వాళ్ళకి ఎట్లు ఇచ్చిరో పట్టాలు మాకు కూడా అదే రకంగా ఇయ్యరు సార్. మీకు దండం పెడతాము, మీ కాళ్ళు మొక్కుతాము. మేము అందరం రమ్మన్నా మేము వస్తాం సార్. మేము మందు తాగడానికైనా సిద్ధంగా ఉన్నాము, భూముల గురించి మా పానలు పోవడానికైనా సిద్ధంగా ఉన్నాము. ఫస్ట్ అక్కడ అట్టిమల్ల తండ మీద కొట్టినాం, అట్టిమల్ల తండ మీద కొడితే పత్తి పెట్టినాం, అన్ని పెట్టినాం. అక్కడి నుంచి సార్ ఏమన్నాడంటే అద్దమ్మా ఇక్కడ బాగా కొట్టినాను. ఓ వాళ్ళకు మాకు కుళ్ళు గొడవలైనాయి సారు, గొడవలైనాడిసెట్టాం భూమి. మీ 2 చేతుల దండ పెట్టాం మేము, అస్సలు ఇడిసెట్టాం సార్ అంటే నాన్న సార్ ఇంకా అద్దమ్మా మీరు ఇక్కడ అద్దాన అంటే మీరు అటు ఓరమ్మ లోపల కట్టి వచ్చినాం సార్. సార్ల మాట ఒక ఆయన అనిపేడు కూడా మాట్లాడి గిరిజనుడు. 2005 డిసెంబర్ 13 కంటే ముందు నరికి దాని మీద ఆధారపడి ఉన్న వ్యక్తులకు ఆ చట్టం వర్తిస్తుందని క్లియర్ గా చట్టం చెప్తుంది. నాన్ రైపుకి ఏ విధమైనటువంటి 75 సంవత్సరాలు ప్రూఫ్ ఉండాలి. 75 సంవత్సరాలు అంటే 2005 డిసెంబర్ 13 కంటే ముందు 75 సంవత్సరాలు, ఇప్పుడు ఈ మధ్య పీరియడ్ గ్యాప్ కాదు, అంతకంటే ముందు 75 సంవత్సరాల ముందు ఇక్కడ ఈ భూమి మీద నివసించి ఇక్కడ వ్యవసాయం చేసుకున్నట్టు ప్రూఫ్ చూపించగలిగితే ఆ చట్టంలో అది పొందుపరచడం జరిగింది. కాబట్టి వీళ్ళకెట్టి